అందరికీ నమస్కారం 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పునః స్వాగతం ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి వలసకూలి అనే పాఠ్య భాగాన్ని మనం రెండవ తరగతిలో ప్రారంభించుకున్నాం కొంతమేర చెప్పుకోవడం కూడా జరిగింది పాలమూరు జిల్లాలోని జాలరి కోస్త తీరానికి బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళాడని చెప్పుకున్నాం ఎందుకు వెళ్ళవలసి వస్తుంది వచ్చింది అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది కూలి ఎక్కువగా దొరుకుతదని వెళ్ళాడు అంతే కాకుండా శ్రావణ మాసం దాటిపోయినప్పటికీ వర్షాలు లేకపోవడంతో గొడ్ల డొక్కలు గుంజుకుపోయాయని వాగుల్లో వంకల్లో వానపాములు ఎండిపోయాయని ఇక చినుకు రాలే ఆశ లేదని భావించి ఆ చేపని పట్టే జాలరి కోస్త తీరానికి వలస వెళ్ళడం జరిగినట్లుగా మనం చెప్పుకున్నాం ఇంకా ఏ ఏ కారణాల చేత అతడు వలస వెళ్ళవలసి వచ్చింది వలస ఎలా వెళ్ళాడు ఎందుకు తిరిగి రాలేదు మొదలైన అంశాలన్నీ కూడా గేయం ద్వారా రామారెడ్డి గారు ఎలా చెప్తున్నారో చూద్దాం గేయం ద్వారా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అని చెప్పాడు చాలు వానే పడదు సరళ సాగరం నిండేది కాదని అంటున్నాడు చాలు ఇక ఎదురు చూసింది చాలు వాన పడదు ఇక వాన పడనే పడదు ఎందుకనంటే సరళ సాగరం నిండేది కాదని అంటున్నాడు సరళ సాగరం అనేది పాలమూరులో ఉన్నటువంటి ఒక చెరువు మడుగు అన్నమాట ఆ మడుగు పేరు సరళ సాగరం అది ఇక ఎండలేదంట అంటే శ్రావణ మాసం వెళ్ళిపోయింది భాద్రపద మాసం వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా ఆ చెరువు నిండనే నిండలేదు ఇక నిండే ఆశ కూడా లేదు వానలు పడతాయన్న ఆశ కూడా లేదు ఇక ఎదురు చూడడం అనవసరం అనుకున్నాడు అంతేకాదట చౌట మడుగులు ఎండే చౌట మడుగులు అంటే చిన్న చిన్న మడుగులు ఉంటాయి గ్రామాలలో ఈ చౌట మడుగులు అంటే అక్కడ కీలక పదాల్లో రాయడం జరిగింది చౌట మడుగు అంటే ఎప్పటికీ ఇంకిపోనటువంటి గుంట అవునా ఎప్పటికీ అవి కూడా ఎండిపోయాయట చిన్న చిన్న మడుగులు ఎండిపోయాయి పెద్దదైనటువంటి సరళ సాగరం కూడా నిండలేదు ఇక వానలు పడతాయన్న ఆశ కూడా లేదట ఇంకా కోయిల సాగరం నిండేది కాదని కోయిల సాగరం కూడా ఒక చెరువు అక్కడ ఉన్నటువంటి అంటే పాలమూరులో నీటి అవసరాలను తీర్చడానికి ఉన్నటువంటి ఈ రెండు చెరువులు కూడా వానల వల్ల నిండలేదు కోయిల సాగరము సరళ సాగరం ఇవి రెండు మనకు అడుగుతూ ఉంటాడు గ్రామర్లో కోయిల సాగరము అంటే సమాసం ఏంటి అంటే కోయిల అనే పేరు గల సాగరం అంటే చెరువు నిండలేదన్నమాట అది ఈ రెండు చెరువులు నిండలేదు ఇక వర్షాలు పడతాయన్న ఆశే లేదు ఎప్పటికీ ఎండిపోనటువంటి చౌట మడుగులు కూడా ఎండిపోవడం జరిగింది పైరులన్నీ వరుగులయ్యే పైరులు వేసిన పైరులన్నీ ఏమైపోయాట పంటలన్నీ వరుగులైపోయాయట వరుగులంటే ఎండిపోయాయి వరుగులవడం అంటే ఏంటి ఎండిపోయాయి ఇక చేసేదేమీ లేక కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము వెళ్ళాడంట ఎవరు పాలమూరి జాలరి అవునా కోయిల సాగరం సరళ సాగరం ఎండిపోయాయట ఎండలేదట వర్షాల వల్ల చౌట మడుగులు కూడా ఎండిపోయాయి వేసిన పైరులు కూడా
వరుగుల్లాగా ఎండిపోవడం జరిగిందట. దాంతో ఇక బ్రతకడం కష్టంగా భావించి పాలమూరి జాలరి కోస్త దేశానికి వలస వెళ్ళవలసి వచ్చిందట. మరి వలస ఎలా వెళ్ళాడయ్యా అంటే చూడండి, కొడిమేలు గాలాల గడెలు గుడిసెకు విసిరి పోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుక పోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కుముక్కుతు పోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కుముక్కుతు పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరి. ఎలా వెళ్ళాడట వలస ఈ పాలమూరి జాలరి, కొడిమెలు గాలాల గడలు గుడిసెకు విసిరి పోతివా. కొడిమెలు అంటే చేపల బుట్టలు, గాలాలు అంటే గాలమేలు, అది కూడా ఒక రకమైన చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి సాధనం. ఇక గడలు అంటే కర్రలు. మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూస్తూనే ఉంటారు, పడవ నడిచేటప్పుడు కర్రలు ఇట్లా వేస్తూ ఉంటారు, వాటిని ఏమంటారంటే గడలు అంటారు. ఇవన్నీ కూడా చేపలు పట్టే ఒక జాలరి దగ్గర ఉండవలసినటువంటి సాధనాలు. ఏమేంటివి? కొడిమెలు గాలాలు గడలు. ఇక నజాకతు నైలాను బల అంటే సున్నితమైన నైలాను దారముతో అల్లిన వల. ఇవన్నీ ప్రతి జాలరి దగ్గర ఉండవలసినటువంటి సాధనాలు. ఇవన్నీలో ఈ పై మూడింటిని అంటే చేపల పుట్టని గాలాలను గడల్ని గుడిసెలోనే వదిలేసేట. గుడిసెకు విసిరి పోతివా అంటే గుడిసెలో వదిలేసి ఒకే ఒక దాన్ని తీసుకుని వెళ్ళాడట. ఏంటది? నజాకతు నైలాను వల. నజాకతు నైలాను వల అంటే సున్నితమైనటువంటి నైలాను దారంతో అల్లిన వల. అదొక్కదాన్నే తీసుకొని బయలుదేరాడట. ఎవరు? పాలమూరి జాలరి. అదే చెప్తాడు, కొడిమెలు గాలాల గడలు గుడిసెకు విసిరి పోతివా, ఇవన్నీ గుడిసెలోనే వదిలేసి వెళ్ళిపోయావా, నజాకతు నైలాను వలనే నడుము చుట్టూక పోతివా, దాన్ని ఒక్కదానే నడుముకు కట్టుకుని వెళ్ళిపోయావా. వెళుతూ వెళుతూ ఏం చేశాడట? తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా అంటున్నాడు. తిరిగి మన్నెం కొండ, అక్కడ దగ్గర వాళ్ళ ఊళ్ళో మన్నెం కొండ పైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. మన వాళ్ళు పూర్వకాలంలో ప్రతి వాళ్ళు అంతే, ఏదైనా ఊరికి వెళ్ళినా కూడా దేవాలయం ఏ వైపు ఉంటే ఆ వైపు తిరిగి దండం పెట్టుకుని బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ పాలమూరి జాలరి మన్నెం కొండ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వైపుగా తిరిగి మొక్కి దండం పెట్టుకొని బయలుదేరాడట. ఎందుకని బయలుదేరాడయ్యా అంటే, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరి అని చెప్పడం జరిగింది. పిల్లలు జాగ్రత్తగా విన్నారు కదా, అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు, ప్రశ్నలు, మూల్యాంకనం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది పాలమూరి జాలరి, వలస ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వలస ఎలా వెళ్ళాడు, ఇది ఒక ప్రశ్న. వలస ఎలా వెళ్ళాడయ్యా అంటే, కొడిమెలు గాలాలు గడలు గుడిసెలోనే వదిలేసి నజాకతు నైలాను వలనే పట్టుకొని బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ మన్నెం కొండ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం వైపుకు తిరిగి దండం పెట్టుకొని మరీ బయలుదేరాడట. ఎవరు? పాలమూరి జాలరి. ఇంతటితో ధన్యవాదాలు.